లాలాజలం అని అంటాం. మూడు లాలాజల గ్రంథులు విడుదల చేసే స్రావాన్ని లాలాజలం అంటాం. లాలాజలం యొక్క pH 6.8, లాలాజలం యొక్క pH 6.8. నోటిలో లాలాజలంతో కలిసిన ఆహార పదార్థాన్ని బోలస్ అంటాం. నోటిలో ఆహారం నమలబడిన తర్వాత పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అని అంటారు. లాలాజలం యొక్క pH 6.8 కనుక బోలస్ యొక్క pH కూడా 6.8. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని యొక్క ఇటువైపు మూడు, ఇటువైపు మూడు. మానవుని యొక్క నోటిలో మూడు జతల లాలాజల గ్రంథులు కలవు. ఒకటి పెరోటిడ్, అధోజిహ్విక మరియు ఉరోజింబిక అనే మూడు జతల లాలాజల గ్రంథులు కలవు. ఈ మూడు జతల లాలాజల గ్రంథుల యొక్క స్రావాన్ని లాలాజలం అంటాం. లాలాజలంలో ఉన్నటువంటి లాలాజలం యొక్క pH 6.8. ఈ 6.8 pH స్వభావాన్ని కలిగినటువంటి లాలాజలం నోటిలో పాక్షికంగా జీర్ణం చేయబడినటువంటి ఈ ఆహార పదార్థాన్ని బోలస్ అంటాము. ఈ లాలాజలం యొక్క pH 6.8 కనుక బోలస్ యొక్క pH కూడా 6.8. ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరోటిడ్ గ్లాండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పాములలో విషగ్రంథిగా రూపాంతరం చెందినటువంటి పాములు మరియు విషకప్పలలో విషగ్రంథిగా రూపాంతరం చెందబడినటువంటి లాలాజల గ్రంథులు పెరోటిడ్. విషకప్ప అంటే బిఫో అనే కప్ప విషపూరితమైనటువంటి ఈ విషపూరితమైనటువంటి కప్ప అయినటువంటి బిఫో మరియు పాములలో పెరోటిడ్ గ్రంథి విషగ్రంథిగా రూపాంతరం చెంది ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటిలో లాలాజలం యొక్క pH లేదా బోలస్ యొక్క pH 6.8 అని చెప్పుకున్నాం. నోటిలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అని చెప్పుకున్నాం. మరి ఏమేమి జీర్ణమవుతాయి? నోటిలోని ఎంజైమ్, లాలాజలంలో ఉన్నటువంటి ఎంజైమ్ టయాలిన్. నోటి నుంచి లాలాజల గ్రంథుల నుంచి విడుదలయ్యే లాలాజలంలో గల ఎంజైమ్ టయాలిన్. ఈ లాలాజలంలో ఉన్నటువంటి టయాలిన్ అనే ఎంజైమ్ ఆహార పదార్థాలను లేదా పాలీసాకరైడ్లను, ప్రధానంగా ప్రముఖంగా చక్కెరలను డెక్స్ట్రోజులుగా మార్చుతుంది. టైలిన్ అనే ఎంజైమ్ చక్కెరలను డెక్స్ట్రోజులుగా మార్చడానికి దోహదం చేస్తుంది. కనుక నోటిలో పాక్షికంగా జీర్ణమైనటువంటి పిండి పదార్థం లేదా చక్కెర అనగానే డెక్స్ట్రోజెస్ అని చెప్పుకోవచ్చు. నోటిలో పాక్షికంగా జీర్ణమైనటువంటి బోలస్లో కనిపించే చక్కెరలు ఏ రూపంలో కనిపిస్తాయంటే సాధారణంగా డెక్స్ట్రోజెస్. ఇది నోటిలో జరిగేటువంటి జీర్ణం మరియు నోటిలోని అవయవాలు. నోటిలో పాక్షికంగా జీర్ణమైనటువంటి బోలస్ అనే ఆహార పదార్థం మింగటం అనే చిట్టచివరి వాలంటరీ చర్య ద్వారా, లాస్ట్ వాలంటరీ యాక్షన్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, ఒక్కసారి మింగావా అయిపోయినట్టే. తదనంతర అన్ని రకాలైనటువంటి చర్యలన్నీ ఇన్వాలంటరీగా జరుగుతాయి. ఒకసారి నువ్వు ఆహారాన్ని మింగితే అన్నవాహికలోకి ప్రవేశించినటువంటి ఆహారం పెరిస్టాలిటిక్ చలనాలు జరపడం ద్వారా కానీ, ఆ పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా ఏర్పడినటువంటి ఆహారం జీర్ణాశయంలోకి వచ్చి రావడం ద్వారా జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల కానీ, ప్రతి ఒక్క జీర్ణ వ్యవస్థలోని ప్రతి ఒక్క చర్య స్వయం వాలంటరీగా జరుగుతుంది. ఎక్సెప్ట్ స్వాలోయింగ్, లాస్ట్ వన్. ఈవెన్ లాలాజలం యొక్క స్రావం కూడా ఇన్వాలంటరీగానే జరుగుతుంది. ఇలా నోటిలోకి నుంచి విడుదలైనటువంటి, నోటిలోంచి బయలుదేరినటువంటి ఆహారం లాస్ట్ వాలంటరీ యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ స్వాలోయింగ్. చిట్ట చివరి వాలంటరీ యాక్షన్ అయినటువంటి స్వాలోయింగ్, ఆహార పదార్థాలు మింగడం ద్వారా ఆహార పదార్థాలు అన్నవాహికలోకి ప్రవేశిస్తాయి. అన్నవాహిక వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి రసాయనిక చర్యలను జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైన భాగం, అన్నవాహిక. అన్నవాహికలోకి ఆహారం ప్రవేశించకపోయే ముందు ఆహారం మింగిన వెంటనే మనం మింగినటువంటి ఆహారం జీర్ణకోశంలోకి ప్రవేశించకుండా ఎపిగ్లాటిస్ అనే మూత వంటి నిర్మాణం కాపాడుతుంది. which prevents the backflow of food into the pharynx. For example, ఇలా జీర్ణ శ్వాస వ్యవస్థ లేదా శ్వాస ఈ శ్వాసకోశంలోకి మరియు ఆహార పదార్థం ఇలా ఆహార పదార్థం వెళ్తుంది అనుకుందాం. ఆహారం ఇది వాయువులు. ఇలా వాయువులు వెళ్ళవలసిన ప్రాంతంలోకి ఆహార పదార్థాలు మింగినప్పుడు ఆహార పదార్థాలు రాకుండా ఉండటానికి కప్పు వంటి నిర్మాణాన్ని ఎపిగ్లాటిస్ అని అంటారు. ఎపిగ్లాటిస్. మానవుడు మింగిన ఆహార పదార్థాలు శ్వాసనాళంలోకి ప్రవేశించకుండా ఉంచే కప్పు వంటి నిర్మాణం లేదా మూత వంటి నిర్మాణం, కప్పు లేదా మూత వంటి నిర్మాణాన్ని ఎపిగ్లాటిస్ అంటారు. సో ఆహారం మింగబడినటువంటి ఆహారం మింగబడిన తర్వాత శ్వాసనాళం నుంచి కొద్దిగా కిందకు చేరి అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. ఈ నోటిలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం, అన్నవాహిక ఎటువంటి రసాయనిక చర్యలను చూపని జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైన భాగం. మరేం చేస్తుంది ఇది? ముద్ద వంటి నిర్మాణమైనటువంటి బోలస్ను పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా, కండరాల యొక్క సంకోచ వ్యాకోచాల ద్వారా పూసల వంటి నిర్మాణాన్ని ఏర్పరచడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన నిర్మాణం. అంటే ఆహారం ఇలా ముద్దవలే మారుతూ ఉంటుంది. ఆహారం ఒక నిర్దిష్ట ప్రదేశంలో నొక్కు వంటి నిర్మాణాన్ని చూపటం ద్వారా అన్నవాహిక ఆహారాన్ని పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాలలోని పెరిస్టాలిటిక్ చలనాలను నియంత్రించే పెరిస్టాలిటిక్ చలనాలను జరిపే జీర్ణ వ్యవస్థలోని అతి ముఖ్యమైన భాగం అన్నవాహిక. ఇలా పెరిస్టాలిటిక్ చలనాల ద్వారా ప్రవేశించిన ఆహారం జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. ఈ జీర్ణాశయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానం. జీర్ణాశయం ఏం పనులు చేస్తుంది? ఎక్కడెక్కడ ఉంటుంది? నోటిలో పాక్షికంగా జీర్ణమైన బోలస్ అన్నవాహిక ద్వారా ప్రయాణించి జీర్ణాశయంలోకి చేరుతుంది. జీర్ణాశయం దాని యొక్క సమీప భాగాల ఆధారంగా జీర్ణాశయంను రెండు భాగాలుగా చెప్పవచ్చు. జీర్ణాశయం యొక్క పైభాగం గుండెకు సమీపంగా ఉంటుంది కనుక జీర్ణాశయం యొక్క పైభాగాన్ని కార్డియాక్ జీర్ణాశయం అని అంటారు. జీర్ణాశయం యొక్క క్రింది భాగం పైలోరిక్ స్ఫింక్టర్ అనే మూత వంటి నిర్మాణంతో కప్పబడుతుంది కనుక జీర్ణాశయం యొక్క క్రింది భాగాన్ని పైలోరిక్ జీర్ణాశయం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణాశయం యొక్క పైభాగం గుండెకు సమీపంగా ఉంటుంది కనుక దాన్ని కార్డియాక్ జీర్ణాశయం అని అంటారు. జీర్ణాశయం యొక్క క్రింది భాగం పైలోరిక్ స్ఫింక్టర్ అనే మూతను కలిగి ఉంటుంది కనుక క్రింది భాగాన్ని పైలోరిక్ జీర్ణాశయం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణాశయం యొక్క పైభాగం గుండెకు సమీపంగా ఉంటుంది కనుక దాన్ని కార్డియాక్ జీర్ణాశయం. జీర్ణాశయం యొక్క క్రింది భాగం మూత వంటి నిర్మాణాన్ని అయినటువంటి పైలోరిక్ స్ఫింక్టర్ని కలిగి ఉంటుంది కనుక దాన్ని పైలోరిక్ జీర్ణాశయం అని అంటారు. ఈ పైలోరిక్ జీర్ణాశయం మరియు కార్డియాక్ జీర్ణాశయాలలో యొక్క జీర్ణాశయం యొక్క లోపలి భాగంలో గ్యాస్ట్రిన్ గ్రంథులు కనిపిస్తాయి. జీర్ణాశయం యొక్క లోపలి కుడ్యాలలో గ్యాస్ట్రిన్ గ్రంథులు కనిపిస్తాయి. We can see the presence of gastrin glands in the inner mucosa of the digestive system. స్టమక్ లోపలి యొక్క కుడ్యాల యొక్క కణాలలో గ్యాస్ట్రిన్ గ్రంథులు కనబడతాయి. ఈ గ్యాస్ట్రిన్ గ్రంథులు సాధారణంగా రెండు రకాలైనటువంటి పదార్థాలను విడుదల చేస్తాయి, హెచ్సిఎల్ మరియు మ్యూసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలోని జీర్ణాశయం యొక్క లోపలి కుడ్యాలలో గ్యాస్ట్రిన్ గ్రంథులు విడుదల చేస్తాయి. గ్యాస్ట్రిన్ గ్రంథులు విడుదల చేసే రసాన్ని గ్యాస్ట్రిన్ రసం లేదా జఠర రసం అంటాం. ఈ జఠర రసంలో రెండు ప్రధానమైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఒకటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు మ్యూసిన్. విడుదల జఠర రసం నుంచి విడుదల చేయబడినటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహార పదార్థాలను ఆమ్లయుతంగా చేస్తుంది. అంటే ఆమ్లయుతంగా ఎందుకు చేయాలి? మనం భుజించినటువంటి ఆహారంలో పొరపాటున ఏదైనా విష పదార్థం కానీ వ్యాధికారక క్రిమి కానీ ప్రవేశిస్తే ఆ వ్యాధికారక క్రిమి ఈ పదార్థం లేదా ఆహారం యొక్క ఆమ్ల స్వభావంతో పూర్తిగా నివారించబడుతుంది. ఆమ్ల స్వభావం వల్ల పూర్తిగా నివారించబడుతుంది. రెండవ అతి ముఖ్యమైన పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఆటోకెటలైసిస్ అనే విధానం ద్వారా చర్యారహితమైనటువంటి ఎంజైమ్లను చర్యాయుతమైన ఎంజైమ్లుగా మార్చుతుంది. ఇది ఎంజైమ్ చర్యారహితమైనటువంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, జీర్ణాశయంలో జీర్ణం కావలసిన ఆహార పదార్థాలు ప్రోటీన్లు. ప్రోటీన్ల జీర్ణానికి దోహదం చేసే ఎంజైమ్ పెప్సినోజెన్. పెప్సినోజెన్ జెన్ ఉంటే చర్యారహిత ఎంజైమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పెప్సినోజెన్ ఈజ్ అన్ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఎంజైమ్. ఈజ్ అన్ ఇన్యాక్టివ్ చర్యారహితమైనటువంటి ఏ ఎంజైమ్ చివరిలోనైనా జెన్ ఉంది. ట్రెప్సినోజెన్, పెప్సినోజెన్, లైసోజెన్, ఏ ఎంజైమ్ అయినా ఆ ఎంజైమ్ యొక్క చివరిలో జెన్ ఉంటే అది చర్యారహితం. ఈ పెప్సినోజెన్ అనే చర్యారహితమైన ఎంజైమ్ చర్యాయుతమైనటువంటి ఎంజైమ్ అయిన పెప్సిన్గా మారాలంటే, చర్యాయుతమైన ఎంజైమ్ అయిన పెప్సిన్గా మారాలంటే కావలసినటువంటి కారకం HCl. స్థూలంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం రెండు ప్రధానమైనటువంటి విధులను నిర్వర్తిస్తుంది. నెంబర్ 1, ఆహారంలో ప్రవేశించే వ్యాధికారక క్రిములను సంహరిస్తుంది. నెంబర్ 2, చర్యారహితమైనటువంటి ఎంజైమ్ అయినటువంటి పెప్సినోజన్ను పెప్సిన్గా మార్చి పెప్సిన్ మరలా తిరిగి చర్యారహితమైనటువంటి పెప్సినోజన్ను ఇలా వలయం రూపంలో ఆటోకెటలైసిస్ విధానం ద్వారా, వలయం రూపంలో ఆటోకెటలైసిస్ విధానం ద్వారా చర్యారహితమైన ఎంజైమ్లను చర్యాయుతమైన ఎంజైమ్లుగా చేయడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన ఎంజైమ్ కారకం హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెంబర్ 2, మ్యూసిన్ ఆహార పదార్థాలను జిగటగా ఉంచడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం. ఆహార పదార్థాలను జిగటగా ఉంచడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన కారకం కనుక ఆహార పదార్థాలను అంటే జీర్ణ వ్యవస్థలో లేదా జీర్ణాశయంలో ఏర్పడినటువంటి పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను జిగటగా ఉంచి తరువాత భాగమైనటువంటి యు ఆకారపు ఆంత్రమూలానికి పంపడానికి దోహదం చేసే అతి ముఖ్యమైన జీర్ణ వ్యవస్థలోని భాగం జీర్ణాశయం. ఈ జీర్ణాశయం యొక్క కుడ్యాల నుంచి విడుదలయ్యేటువంటి మ్యూసిన్ మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు మ్యూసిన్, ఇది జీర్ణాశయానికి సంబంధించి. మరి ఈ జీర్ణాశయంలోని స్రావాల గురించి చెప్పుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏమేం చేస్తాయి? ఈ భాగంలో పెప్సినోజెన్ లేదా మరి పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మార్చుతుంది. ప్రోటీన్లు విచ్ఛిన్నం చెంది పెప్సిన్ అనే ఎంజైమ్ సమక్షంలో అమైనో ఆమ్లాలుగా రూపాంతరం చెందుతాయి. అమైనో ఆమ్లాలుగా రూపాంతరం చెందడం గమనించవచ్చు. ఇలా ఏర్పడినటువంటి ఆహార పదార్థాలు ఇలా పాక్షికంగా జీర్ణమండి. మరి చిన్నపిల్లల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కనిపిస్తుంది. మీరు గమనించొస్తే చిన్నపిల్లలు భుజించేది పాలు, వామిటింగ్ చేసుకునేది పెరుగు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, నోటిలో పాలకు సంబంధించినటువంటి ఎటువంటి జీర్ణం జరగలేదు. జీర్ణాశయంలో అన్నవాహిక లేదా ఆహార వాహికలో రసాయనికమైనటువంటి ఎంజైమ్ల యొక్క విడుదల లేదా విస్తారం జరగదని చెప్పుకున్నాం. ఒక్కసారి ఆహారం జీర్ణాశయం నుంచి కిందకి వెళితే ఎట్టి పరిస్థితుల్లోకి పైకి రాదు. అంటే ఆహారం ప్రోటీన్లు లేదా ఆహారంలో జీర్ణం అవటానికి సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ జీర్ణాశయం. చిన్నపిల్లలు పాలు తాగినప్పుడు వారిలో పాలు, వామిటింగ్స్లో ఏమొస్తుంది? పెరుగు. వారు తాగడం ఏమో